హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంది ఉద్యోగినులు ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు అయితే పిల్లలు స్కూల్కి వెళ్లడం మొదలు పెట్టిన తర్వాత వీరికి చేతిలో కొంత టైం ఉంటుంది ఆ సమయాన్ని చిన్న హోమ్ బేస్డ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా సద్వినియోగం చేసుకోవచ్చు ఇందువల్ల ఇంట్లో నుండి కాలు బయట పెట్టలేక ఇందువల్ల ఇంట్లో నుండి కాలు బయట పెట్టక్కర్లేకుండా కొంత డబ్బు కూడా సంపాదించవచ్చు దీనికి కావలసిందల్లా టైం మేనేజ్మెంట్ కష్టపడి పనిచేసే తత్వం సరైన యాటిట్యూడ్ అంతే ఆ ఐడియాస్ ఏంటో చూడండి కేవలం విద్యార్థులకే కాదు చాలామందికి పెన్నులు అవసరం ఉంటాయి పెన్నులు అవసరం లేని వారంటూ ఉండరు ప్రతి ఒక్కరు వాటితో ఏదో ఒకటి రాసుకుంటారు కనుక పెన్నుల్ని అందరూ వాడతారు అయితే వాటిని ఇంట్లోనే తయారు చేసి అమ్మచ్చు దాంతో చక్కని ఆదాయం సంపాదించవచ్చు మరి ఈ బిజినెస్ ఎలా చేయాలో అందుకు ఎంత పెట్టుబడి అవసరమవుతుందో ఎంత ఆదాయం వస్తుందో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం పెన్నులను తయారు చేసేందుకు ఐదు రకాల మిషన్లు అవసరమవుతాయి వాటికి దాదాపు ఇరవై వేల వరకు ఖర్చు అవుతుంది వీటితో నిత్యం రెండు వేల పెన్నులు తయారు చేయొచ్చు పెన్నెలకు ముందుగా కింది భాగంలో నీడిలు చుట్టూ ఉండే అడాప్టర్ మిషన్ సహాయంలో ఫిక్స్ చేయాలి అనంతరం పెన్నుల్లో మరొక మిషన్తో ఇంక్ నింపాలి తర్వాత నీడిలు మార్చి రిపీట్ తర్వాత నీడిలను అమర్చాలి ఇందులో ఇంకో మిషన్ ఉంటుంది తర్వాత సెంట్రిఫ్యూజ్ మిషన్ సహాయంతో పెన్నెలను మిషన్లో వేసి వాటిని తిప్పాలి దీంతో పెన్నుల్లో నింపబడిన ఇంక్ సమానంగా అందులో విస్తరిస్తుంది ఇంక్ మధ్యలో ఖాళీలు ఏర్పడకుండా ఉంటాయి ఇక తయారైన పెన్నులపై ప్రింటింగ్ మిషన్తో మన కంపెనీ పేరు ప్రింట్ చేసుకోవచ్చు అయితే పెన్నులు తయారు చేయాలంటే కావలసిన ఇంక ఖరీదు కేజీకి మూడు వందల వరకు ఉంటుంది ఒక కేజీ ఇంక రెండు వేల ఎనిమిది వందల పెన్నుల తయారీకి సరిపోతుంది ఒక కేజీ పెన్ బ్యారల్స్కు నూట ముప్పై అవుతుంది ఇందులో రెండు వందల యాభై పీసులు వస్తాయి వెయ్యి పీసులు పెన్ టిప్స్కు నూట యాభై అవుతుంది వెయ్యి పీసులు అడాప్టర్స్కు ఇరవై ఎనిమిది అవుతుంది అలాగే వెయ్యి పీసులు క్యాప్స్కు నూట యాభై అవుతుంది ఇక వీటన్నింటితో ఒక పెన్నను తయారు చేసేందుకు తొంభై ఐదు పైసలు ఖర్చు అవుతాయి అయితే హోల్సేల్ మార్కెట్లో ఒక పెన్నను ఒక రూపాయి అరవై పైసల నుంచి ఒక రూపాయి ఎనభైకి విక్రయించవచ్చు పెన్నను ఒక రూపాయి అరవై పైసలు కమ్మితే అందులో ఒక పెన్నను ఒక రూపాయి అరవై పైసలు కమ్మితే అందులో ఒక రూపాయి ఖర్చు పూను అరవై పైసలు లాభం ఉంటుంది ఈ క్రమంలో నిత్యం ఒక వెయ్యి పెన్నులు తయారు చేసి అమ్మిన వెయ్యి ఇంటూ అరవై పైసలు అంటే ఆరు వందలు వస్తాయి అదే నెలకైతే పద్దెనిమిది వేలు వస్తాయి ఇలా పెన్నలు ఇంట్లోనే తయారు చేసి అమ్ముతూ లాభాలను సంపాదించవచ్చు ఇలా తయారు చేసిన పెన్స్ని మీరు స్కూల్కి వెళ్ళి లేదా కాలేజీలో ఉండే స్టేషనరీలో హోల్సేల్గా కూడా అమ్మొచ్చు లేదా రిటైల్గా అమ్ముకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి